సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి మన గేమింగ్ విత్ ఏవి అన్న, మన ఏవి డైనో అన్నతో అయితే 1v1 అయితే ఆడబోతున్నాం అన్నట. ఇది ఓన్లీ ఒక ఫ్రెండ్లీ మ్యాచే అన్న. మూమెంట్ స్పీడ్కి అబ్బా బాబా బాబా, నేనైతే ఫిదా అయిపోయాను నిజంగా. మీరే చూస్తారు కదా ఎలా ఇచ్చాడో మూమెంట్ స్పీడ్ నిజంగా. కమన్ అన్న, ఇంకెవరైనా చూసి మన వీడియోని లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అన్న. ప్రతి ఒక్కరు ఒకటి ఆడుతున్నారు, గివ్ అవే టైం అయితే నేను చెప్తాను, అప్పుడు రా కొద్దిగా వెయిట్ చేయండి. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే నేనైతే ఆ టార్గెట్ మీకు చెప్తాను అన్న. నాకు మాకు చెప్పండి, మేము చేస్తామంటారు. నేను ఆ టార్గెట్ చెప్తాను, ఎప్పుడు చెప్తాను లేదో సడన్గా చెప్పేస్తాను. ఆ టార్గెట్ మీరు అన్నీ కంప్లీట్ చేయని మరొక క్షణం అయితే గివ్ అవేస్ ఉంటాయి. అన్నతో అయితే నేను 1v1 ఆడుతున్నాను కాదు, నేను యూట్యూబ్లో పరిచయం అయ్యాను ఒక నలుగురికి తెలుసు వంశీనని. అలా ఎలా తెలిసింది అని అంటే అది కూడా ఏవి అన్న చెప్తే. ఏవి అన్నకు అప్పుడు 80k సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడైతే నేను అన్న అయితే నాకు కాంటాక్ట్ అయ్యాడు. ఎలా అంటే అప్పుడు వేరే అన్న వల్ల కాంటాక్ట్ అయ్యాడు. అప్పుడైతే మేము ఫస్ట్ నేను అయ్యిందంటే అప్పుడు ధనన్న మీద ప్రాంక్ చేశాం కదా, అప్పుడు ఏవి అన్న నాకు పరిచయం అయ్యాడు. ఫస్ట్ నేను యూట్యూబ్లో పరిచయం అవుతా కారణం కూడా ఏవి అన్నే. ఏవి అన్నకి నేనైతే నిజంగా లైఫ్ లాంగ్ కూడా ఎలా థ్యాంక్స్ అని చెప్పి ఒక్క మాటతో నేనైతే వదలలేను. అలాంటి చాలా చెప్పుకోవాలి అన్న. పరిచయం చేసింది అన్న అంటే ఇంకా నా దేవుడితో సమానం నా అన్న, అసలు ఏవి అన్నతో. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి యాప్ పేరు అయితే పరిచయం చేయబోతున్నాను. యాప్ పేరు వచ్చేసి రియల్ గోల్డ్ అనమాట. ఇందులో మనం ఎలాంటి రూపా కూడా పెట్టకుండా మనం డైలీ 1000 రూపీస్ అయితే గెలుచుకోవచ్చు. మీరు గెలుచుకున్న మనీతో అయితే మీరు అయితే ఇందులో గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డైలీ 500 రూపీస్ రా గెలుచుకునే ఛాన్స్ ఉంది. అలాగే మనం ఇందులో గోల్డ్ కూడా ఉంటుంది. దీని అప్లికేషన్ పేరు వచ్చేసి రియల్ గోల్డ్. మనం గోల్డ్ కూడా ఇందులో కొనుక్కోవచ్చు. మీరు డైలీ గెలుచుకున్న 500 రూపీస్ మనీ అయితే మీరు వెంటనే విత్డ్రా కూడా చేసేసుకోవచ్చు. విత్ ఇన్ 24 అవర్స్లో విత్డ్రా అయిపోతుంది మీ అకౌంట్లోకి. ఇలా మీ ఫ్రెండ్స్ రిఫండ్ చేస్తే మీకు గోల్డ్ కూడా వస్తుంది. ఇందులో రియల్ గోల్డ్ కూడా మనం అయితే కొనుక్కోవచ్చు. అప్లికేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ట్రస్టెడ్ యాప్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రతి వారు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాంటి అన్న నిజంగా ఎంత మంచోడంటే నిజంగా అన్నతో మాట్లాడి అన్నతో చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ మంచితనం. బయట వాళ్ళు ఎవరికి తెలియదు అనుకోండి, అన్నతో ఒక్కరోజు అలాగా పొన ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే అన్న ఎంత మంచోడో మీకే తెలుస్తుంది. నేను చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి చూడండి, ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడితే ట్రై చేయండి, మీకే తెలిసింది ఏవి అన్న ఎంత మంచోడో అనేది. ఓకే, ఏవి అన్న అయితే 2 రౌండ్స్ కొట్టాడు, మనమైతే ఇంకా 0 రౌండ్స్. అన్న మీద ఆడటమే మనం గొప్ప. అలాంటిది రౌండ్స్ కూడా కొట్టమంటే నిజంగా నాకైతే చాలా గొప్పే. అన్న మీద రౌండ్స్ కొట్టాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా. అన్నకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అసలు ఫస్ట్లో నాకు ఎవరు యూట్యూబ్ తెలీదు, అన్న యూట్యూబే చూసేవాడిని నేను. అప్పుడు అన్న ప్రాంక్లు కట్ట అప్పటి నుంచి అయితే ఇంకా డైలీ అన్న చూసేవాడిని. అప్పుడు ఫస్ట్ నేను ఎలా సబ్స్క్రైబ్ చేయాలో నాకు తెలిసేది కాదు యూట్యూబ్. అలాంటిది యూట్యూబ్లో పరిచయం చేసింది అన్న. నిజంగా అన్నకి నేనైతే రుణపడి ఉంటాను. ఓకే, ఇప్పుడైతే మనం కామెంట్లోకి వెళ్ళిపోదాం. ఓ, ఇక్కడ ఇద్దరం లోపల ఉండిపోయాము. అన్న అయితే ఆగను అన్న, అన్న నా మీద ఎక్కి దూకుతాకైతే ట్రై చేస్తున్నాడు. ఓకే, మా ఫైనల్లీ బయటకైతే వచ్చేసాం. నిజంగా అన్న మూమెంట్కి పెద్ద, మీరే చూడండి ఎలా మూమెంట్ ఇచ్చాడు. ఓపీ అంటే ఓపీ మూమెంట్ ఇచ్చాడు. నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే ఇద్దరు గ్లోవల్స్ ఒకటే కదా, అందులో మనకైతే నెట్వర్క్ సరిగ్గా లేదు, ఎక్కువ గ్లోవల్స్ పడిపోతూ ఉన్నాయి. అలాంటి దాంట్లో ఏ గ్లోవల్ అన్నదో ఏ గ్లోవల్ నాదో నాకైతే తెలియట్లేదు. ఓకే, ఫైనల్ అయితే మన అన్న ఎక్కడున్నాడో అసలు తెలియట్లేదు, ఏ గ్లోవల్ అనుకున్నాడో. అందుకే నేనైతే ఓపెన్ ఛాలెంజ్ చాడేశాను. ఏ గ్లోవల్ అనుకున్నాడో తెలియలేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఒక్క బుల్లెట్ అయినా ఫైర్ చేస్తారు కదా, అందుకే నేనైతే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాను. ఓకే, అన్న బయటకు వస్తాడా, ఎక్కడున్నాడు అన్న అసలు తెలియట్లేదు. ఇదిగోండి, అదిగో చూసారా, బుల్లెట్ లాగా వచ్చాడు, రాకెట్ లాగా దూసుకెళ్ళిపోయేటట్టు. ఇలా అయితే ఎలా అన్న, కొద్దిగైనా మాకు జాలి చూపించాను నా బాబు. మీరు చూసారు కదా, అలా వచ్చాడు టప్ మన అలా వెళ్ళిపోయాడు లోపలికి. అంత మూమెంట్ స్పీడ్ అయితే ఎలా అన్న, చిన్నపిల్లలు అర్థం చేసుకోన్న. ఓకే, మనమైతే 2 రౌండ్స్ అయితే కొట్టేశాం. అన్న వచ్చేసాడు మీదకి. ఈ గ్లోవల్ ఏంట్రా బాబు, నేను వేసిన తర్వాత పడుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, అన్నకి నెట్వర్క్ సరిగ్గా లేనట్టుంది. గ్లోవల్స్ అయితే అన్న ఎక్కువ పడుతుందో నా ఎక్కువ పడుతుందో తెలియట్లేదు. కమనన్న, ఇంకా మన వీడియో చూసి ఎవరైనా లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న. ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అన్న అయితే 3 రౌండ్స్ కొట్టేయాడు. మనకైతే ఓపీ బుర్రకైతే ఇచ్చాడు. ఓహో, అన్న మూమెంట్ స్పీడ్కి పెద్ద, ఇంకా డౌట్ లేదు, ఇక ఎవరైనా పడాల్సిందే. ఇదిగోండి వచ్చాడు, నీకు ఆ గ్లోవల్ అనక లేడు. ఎలా అయితే ఎలా అన్న, అసలు అరే మన గ్లోవల్ అంటే వేసిన తర్వాత పడుతుంది, మనం ముందే గాల్లో లేకపోతే ఇంకేమన్నా బుల్లెట్ తగిలేదే. ఎలా అయితే చాలా కష్టం. ఇదిగోండి, అరే ఎప్పుడు వచ్చేసాడు, ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు బాబు. నిజంగా ఈ గ్లోవల్ అనకలు ఉన్నాడా, అది లేడు, ఇంకా ఇదిగో ఇటు వెళ్ళిపోయాడు. ఇలా చాలా కష్టమన్న. మేమైతే ఇంక బాడీ డ్యామేజ్ దింపుకెళ్ళిపోతామన్నో తెలియదు అన్నీ కన్నా. బాడీ డ్యామేజ్ కింగ్, వెస్ట్ అయినా పగిలిపోద్ది, నువ్వేమో హెడ్ షాట్లు కింగు.
నేను బాడీ షాట్ కింగ్ అయితే నువ్వు హెడ్ షాట్లకి ఇంకో తగ్గేదిలే. ఏవి అన్న మజాక, వేరే లెవెల్. ఓకే, అన్న అయితే 4 రౌండ్స్ కొట్టాడు, మనమైతే 2 రౌండ్స్లో ఉన్నాం. అన్నకు సమానంగా మనం వెళ్ళలేము, కానీ ట్రై చేద్దాం. ఒక 6 రౌండ్స్ దాకా ట్రై చేసి తర్వాత అయితే ఫ్రెండ్షిప్ చేద్దాం. ఓకే, అన్నకైతే ఒక హెడ్ షాట్ పడిపోయింది. అరే, ఇది కూడా పడిందా లేదా? ఇందాక మోక ఎలిగింది, కానీ ఇది పడిందో లేదో అయితే పర్ఫెక్ట్గా తెలియట్లేదు. ఓకే, మనమైతే బయట ఉందాం. నిజంగా ఏమైనా మంచిదనం గురించి నాకైతే చాలా అంటే చాలా బాగా తెలుసు. ద బెస్ట్ ఈట్ స్పోర్ట్స్ ప్లేయరు ఈ రూములు కాదు, కానీ రూములు అన్న ఎక్కువ ఆడడం. బెస్ట్ ఈట్ స్పోర్ట్స్ ప్లేయరు నిజంగా తెలుగు కమ్యూనిటీకి బెస్ట్. ఇంకా నేను చెప్తున్నాను కాదండి, బెస్ట్ యూట్యూబరు, అలాగే బెస్ట్ అందరికి. ఇంకేంటి, బెస్ట్లో అవసరం లేదు, ది బెస్ట్ ఈట్ స్పోర్ట్స్ ప్లేయర్. ఇంకా తగ్గేదేలే మన అన్న. ఓకే, మన అన్నకి మనం కూడా సపోర్ట్ చేస్తాం, మీరందరూ కూడా. ఇంకా అంటే చాలా అంటే చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు అన్న. 5-5 ఫాస్ట్గా అన్నది 500K చేసేయండి ఫస్ట్. ఓకే, అప్పుడు అన్నకి నిజంగా ఇప్పుడు ఇంత ఇంత అభిమానించేవాళ్ళు ఉన్నారు అని అన్నకి ఇక్కడ మనకి 3AA వచ్చిందండి. ఇది కొన్ని చెప్పాను కదా మీకు. ఓకే, పింగ్ చూసారా అక్కడ 500 అంటే ఎలా? ఇంకా అన్న ఆడేది పులితో ఆడుతున్నాం. అక్కడ పులితో ఆడితే నెట్వర్క్ రాకపోతే చాలా కష్టము. ఓకే, గ్లోవాల్ కూడా సరిగ్గా పడట్లేదు. మనమైతే 2 రౌండ్స్ కొట్టాం. అన్న అయితే బాబోయ్ నిజంగా ఓపీ. అరే జస్ట్ మిస్ అన్నా, అరే జస్ట్ కరెక్ట్గా ఈ హెడ్ రేంజ్లో రీకాయిల్ అయింది. ఓకే, ఇప్పుడైనా ఒక హెడ్ షాట్ పడద్దా? ఓకే, అన్నకైతే ఒక హెడ్ షాట్ అనేది మనం ఇచ్చేసాము. ఓకే, 3-4 రౌండ్స్కి అయితే వచ్చింది ఫైనల్లీ. ఓ, ఇక్కడైతే అబ్జర్వేటర్ ఇచ్చాడు. ఇక్కడ ఇలాంటి గ్లోవాలు వేసుకోకపోతే మనకైతే బొర్రకి డెజర్ట్ ఐగల్తో కొట్టేస్తాడు అన్న. ఓకే అన్నయ్య, ఓకే అన్నకైతే, అరే ఇదేంటి రా బాబు, అమ్మో నయం, కరెక్ట్గా హెడ్ షాట్ కొట్టేటప్పుడు రాలేదు. హెడ్ షాట్ కొట్టేటప్పుడు వచ్చేదైతే ఇంకా నాశనమే. ఇలా ఎన్ని మ్యాచ్లు పోయినాయో సోలో వర్సెస్ స్క్వాడ్లో, నాకు నిజంగా ఏడుపు వచ్చేసేది అన్న. లాస్ట్లో వచ్చేది కరెక్ట్గా 8 కొట్టేటప్పుడు. కరెక్ట్గా మనం పరిగెట్టేటప్పుడు రాదు, కరెక్ట్గా 8 కొట్టేటప్పుడు వచ్చేది. మంచి సీరియస్గా ఎందుకు వచ్చేదో నాకు తెలీదు. ఓకే, అన్న మీద మనం 4 రౌండ్స్కి సమానంగా ఉన్నాము. మరి అన్న ఇప్పుడు ఏడీ ఎక్కడ ఉన్నాడు? అరే ఇన్ని గ్లోవల్ పడిపోతే ఏ గ్లోవల్ వెనకాల ఉన్నాడో కూడా తెలియట్లేదు. అసలు ఆ మూమెంట్ స్పీడ్ వేరే లెవెల్లో వెళ్తున్నాడు. ఇదిగోండి, నేను అక్కడ నుంచి వెంటనే విత్ఇన్ సెకండ్లో వెనక్కి వచ్చాను, విత్ఇన్ సెకండ్లో మాయమైపోయాడు. నేను ఇది ఇక్కడ ఎత్తుక్కుంటాను, ఏ గ్లోవల్ అనుకున్నాడు, ఇది ఇటు వచ్చేసాడు. ఓకే, అబ్బా గ్లిచ్ అయిపోయిందే. బాడీ షాట్ పడింది కానీ అన్నకైతే తగలేదు. ఓకే, కాళ్ళు కొట్టేశాం. ఇప్పుడైతే అన్న ఏడి, ఓకే డెజర్ట్ టైగల్తో కొడతాక ట్రై చేద్దాం మేబీ. ఇంకా 2 రీలోడెడ్ పడినాయి కాబట్టి వెంటనే రీలోడ్ చేసే సమయంలో అన్నకైతే మనకు బుర్రకి ఇచ్చేసేతాడు. అందుకని మనం డెజర్ట్ టైగల్ అయితే తీసాం. ఓకే, ఫైనల్గా మనమైతే 5 రౌండ్స్కి వచ్చాం. అన్న అయితే 4 రౌండ్స్లో ఉన్నాడు. ఓకే, అరే జస్ట్ మిస్ అవుతుంది అబ్బా. అరే కొట్టేశాడు. అరే అన్న వెయిట్. ఓకే, అన్న దగ్గర మెడికేట్ వేసుకోవటానికి కూడా నాకు టైం అయితే ఇవ్వలేదన్న. నిజంగా నేను చెప్తున్నాను కదా, అబ్బా అన్న ప్లేయింగ్ చూడాలి. ఓకే, కొట్టేశాడమ్మా, ఇంకా ఛాన్స్ లేదు మరి ఇంకా. ఓకే, అరే నాకు 2 బుల్లెట్లు పడిపోతున్నాయి, అన్న తిట్టుకుంటాడేమో అని నాకు చాలా భయం వేసింది. 2 బుల్లెట్లు పడిపోతే ఎవరైనా తిడతారు కదండి. 1 ట్యాప్లు ఆడేటప్పుడు 1 ట్యాప్లు ఆడాలి, బాడీ డ్యామేజ్ ఆడేటప్పుడు బాడీ డ్యామేజ్ మనం దింపుకుంటే వెళ్ళిపోవాలి. అలా 2 బుల్లెట్లు పడిపోయేటప్పటికి, అంటే నేను కొట్టాను బుల్లెట్ మీదకి కొట్టేటప్పటికి వెంటనే దాని మీదకి వెళ్ళిపోయింది. అది అన్న మిస్ చేయను అనుకుంటాడేమో నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఓకే, అన్న అయితే మనకైతే ఒక బుర్రక అనేది లేపేశాడు. ఇంకో హెడ్ చూసారా, హెల్మెట్ చూసారా, వేరే లెవెల్లో పేలిపోయింది. మనం ఏం చేయలేము, ఇది కొన్ని వెనకాల వచ్చాడు. అరే మనది ఏమీ వెళ్ళట్లేదు సరిగ్గా. ఇలా అయితే చాలా కష్టం అబ్బా, ఇలా అయితే ఇంకా మనం కొట్టలేము అన్ననే. ఓకే అన్న, ఓపెన్ ఛాలెంజ్ ఇద్దాం ఉండండి. అరే నా గ్లోవాల్ ఎక్కడో పడుతుంది ఏంట్రా బాబు, నిజంగా ఈ బీస్టోన్ పెట్టుకుంటాం అనవసరంగా రూముల్లో. బీస్టోన్ పెట్టుకుంటే గ్లోవాల్ ఎక్కడెక్కడో పడిపోతుంది మన సీరియస్గా. ఓకే అన్న, ఇరికిస్తావు గ్లోవాల్ తీయాలి, గ్లోవాల్ జస్టిస్ ఫ్రమ్ వంశీనాని. అదిగోండి, నేను వెనకాల చూస్తున్నాను, అన్న ఎదురున్నాడు. మరి ఏంటి అన్న చెప్పేది అసలు ఆ మూమెంట్ స్పీడ్కి? వేరే లెవెల్ అన్న బాబు నిజంగా. ఓకే అదే, ఇదిగోండి ఎలా అయితే ఇలా అయితే చాలా కష్టం చెప్తున్నాను కదా అన్న. గ్లోవాల్ తీ, కొట్టకు. ఓకే మనం బయటకు వెళ్ళిపోదాం, బయటకు వెళ్ళి కొట్టేసుకుందాం. ఓకే బయటకు వెళ్ళి కొట్టేసుకుందాం కాదు, కొట్టేది కానీ నాకు తెలుసు ఈ రౌండ్ నువ్వు కొడతావని. ఇదిగోండి గ్లోవాల్ వేసేసాము. ఓకే గ్లోవాల్ బ్రేక్ చేద్దాం, ఉండండి. ఇంకా ఎవరితోనే ఆడాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క యూట్యూబర్తో ఆడతా ట్రై చేస్తాను. ఓకేనా, మీరు పెట్టే దాన్ని బట్టే నేను చెప్పాను. ఏమైనా మంచి వీడియోలు కావాలన్నా మీరు కామెంట్ చేస్తేనండి నాకు తెలిసేది. సోలో వర్సెస్ స్క్వాడ్ అయినా ఏదైనా సరే, మీరు సోలో వర్సెస్ స్క్వాడ్లో ఈ ఛాలెంజ్ చేయి ఆ ఛాలెంజ్ చేయి చెప్పినా నేనైతే చేస్తాను. మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే మనమైతే వచ్చాము, మనకైతే లేదు అసలు. మనకి నేను అనుకోకుండా 2 బుల్లెట్లు 2 గన్స్ అయితే తీసేశాను. మనకు వెస్టో లేదు, హెల్మెట్ లేదు, మనకైతే ఒక బుర్రకి ఇస్తాడు. ఫైనల్గా 6 రౌండ్స్కి వస్తుంది, మన అన్నతోటి ఫ్రెండ్షిప్ చేద్దాము. ఓకే అన్న కూడా ఫ్రెండ్షిప్ చేశాడు ఫైనల్గా. ఇదిగో అన్న హార్ట్ తీసుకున్నా, నువ్వు అలా పడుకోకూడదన్న,
నా హార్ట్ తీసుకో నువ్వే. అరే అన్న ఇలా అయితే చాలా కష్టము అన్న, పడుకోకన్నా అన్న. రెండు కన్నులు చూసారా, వేరే వేరే లెవెల్లో ఉన్నాయి నిజంగా, వేరే లెవెల్ అన్న. ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రతి వారు వెళ్ళి ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ టాటా బాయ్, సీ యూ సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.